కొన్ని వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపాది, అలాగే ఊర్లో పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవిన వాక్యమైన అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. స్తోత్రం. ఈ రాత్రి బైబిల్ తరగదనికి కూడి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించిన కాక. అందుకని దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన కాక. స్తోత్రం. నేను ఈ మీటింగ్కి ఇక్కడ వచ్చిన ముందుకి లైట్ మైక్ అన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి. నేను ఇక్కడ వచ్చిన తర్వాత లైట్ అది పోయింది, ఇది పోయింది, మైక్ పోయింది, అదే చేద్దంటే మీకు ఇప్పుడు వరకు ముందుకు గురించి ఒక ఆలోచన లేని వాడు కొందరు ఉన్నారు. సంగతి ఒక మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఆయన ముందుకు ఇక్కడే నేను వచ్చిన ముందుకు లైట్ కానీ ఆ తర్వాత మైక్ కానీ అది కరెక్ట్ ఉందా లేదా ఒకసారి అది లైట్ వెలిగించి మైక్ ఆన్ చేసి అది టెస్ట్ చేసి ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మేము టెన్షన్ ఉండదు. అలాగే చేయలేకపోతే నేను ఇక్కడికి వచ్చి కోపడినానుకో, నా నీకు చెప్పబడిన వాక్యము అది సరిగా మీలోనికి రాదు. అది నేనే నా మనస్సు ప్రశాంతంగా ఉంటే దేవుడు వాక్యం అందించడానికి బాగుంటుంది. అది ప్రశాంతంగా లేనా కాబట్టి అది సరిగా నీలోనికి ఆ విత్తనము వేయబడను, అది వేయబడదు. అందుకని దయ చూపించి నన్ను ఇలాగ నీ మాట్లాడడానికి ప్రయత్నించకూడండి. మీకు ఇష్టం లేదంటే మనకి ఈరోజు కూడా ఆపుతాను, నాకు వేరే చోట్ల పిలుస్తుందని వెళ్తానండి. మైక్ మైక్ లైట్ అన్ని మీరు సిద్ధపడుతుంటే చేయండి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 11:8-9 చదవండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మగ శ్రమ దినములు ఇద్దరు సాక్షులకు వెలుస్తుంది. ఆ సాక్షులు ఎవరైనా అని చెప్పారు. అదొకటి ఏలీయా గారు, రెండు మోషే వస్తామని చెప్పారు. ఆడు వచ్చి దేవుని వాక్యము సువార్త, ఏ సువార్త అంటే మత్తయి సువార్తలో రాయబడిన ఆ సువార్త గురించి రాయబడింది. ఏంటి సువార్త అంటే చూడండి, మత్తయి సువార్త 24:5 24:14 చూడండి. అంటే అది ఆ సువార్తే ప్రకటిస్తున్నారు, రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు, రాజ్య సువార్త. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రవర్తి ఇప్పుడు ప్రకటించిన సువార్త గ్రేస్ కృపా సువార్త మనకు దేవుడు ఇప్పుడు అప్పుడు రాజ్య సువార్త ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఈ సువార్త ప్రకటించినప్పుడు దేవుని వాక్యము దేవదాసుల దేశములు ఉన్నవాడికి ప్రకటించినప్పుడు సముద్రము నుంచి వచ్చిన అగాధము నుంచి వచ్చిన ఆ క్రూర మృగము ఆయనతో యుద్ధం చేసి వారు గణలేను కాబట్టి వారికి ఇద్దరికి ఏం చేస్తున్నారు, చంపస్థానం అని మన రాయబడిందండి. ఆ చంపినప్పుడు ఆ యెరూషలేముకి చెప్పిన పదం మీరు చూడాలి ఏమంటే 8 మహాపట్టణం అని చెప్పినది యెరూషలేములో ఓపెన్ స్ట్రీట్ ఆఫ్ గ్రేట్ సిటీ. ఉపమాన రూపంగా సోదోమే అని ఐగుప్తు అని చెప్పుతున్నది. ఏదికి ఏ పట్టణములు ఏ సయ్య సిలువ వేసి మరణించినో
ఆ పట్టణానికి ఉపమాన రూపంగా, ఉపమాన రూపంగా అంటే నా అర్థమైందా? ఆ ఉదాహరణం కాదు, ఉపమానము. ఉపమానం అంటే అండి ఒక ఎగ్జాంపుల్, దానికి అదని దానికి స్తోత్రము లేదు, ఒకటి ఒకటికి సాదృశ్యం చెప్పడం. ఒకదానికి ఒకదానికి ఏం చేస్తున్నాం, స్కూల్ చదవలేదు స్తోత్రం. దానికి ఉపమాన రూపంగా యెరూషలేమునికి ఏం చెప్తున్నారు, సోదోమని ఐగుప్త దేశమునని పేరు పెట్టుతున్నారని. ఇంకా కిందకి వచ్చినప్పుడు అక్కడ వరకు అంటే ప్రభు సిలువ వేయిన దేశము యెరూషలేము, యెరూషలేము ఆ యెరూషలేమునికి చెప్పబడిన మాట ఇక్కడ నేను చెప్పండి చదువు. ఆయన ఈ చంపబడిన వాడు మూడు దినముల వరకు అంటే ఆ ఎవరు చూస్తాను, భూనివాసులు అండి, భూమి మీద ఉన్న సకల ప్రజలు, సకల ప్రజలు దానిని చూచుదురు, దానిని చూడు. మూడున్నర దినములు చనిపోయిన ఏలి గారికి మోషే గారి శవము చూచుతున్నారంట. స్తోత్రం. అప్పుడు ఇది ఈ బైబిల్ రాయబడినది 95, ఏది ఈ బైబిల్ అంటే ప్రకటన గ్రంథ, ప్రకటన గ్రంథము క్రిస్తాపుడము 90, క్రీస్తు సగము 95 సంవత్సరములు బైబిల్ కాదు ప్రకటన గ్రంథము రాయబడి. అప్పుడు ఏటి లేదు, టీవీ అని, టెలివిజన్ అని, తర్వాత మొబైల్ అని అప్పుడు ఏం లేదు, లేదే లేదు. అప్పుడు భూమిలో ఉన్న అందరు చూసమని చెప్పినప్పుడు చాలా మందిలు ప్రశ్న అడిగారు, ఇది ఎలాగా భూమి నివాసులు చూస్తాను అని ఎలాగా రాయబడి, నీ బైబిల్ తప్పు ఉంది అని వారే చేత ప్రశ్న ఇచ్చారు. కానీ 20 సంవత్సరం తర్వాత మనం ఇప్పుడు ఉన్నారు, 20 సంవత్సరం తర్వాత ముందుకు అప్పుడు ఉన్న కూడా అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న వారు ఏం చెప్తాను, అయ్యో ఆనాడు రాయబడినది కరెక్టే జరిగింది అంట. అప్పుడు స్తోత్రం. ఇప్పుడు భూమి నివాసులు అన్ని ఒక్క క్షణం లోపల ఏమవుతున్నాయి అన్ని చూడగలం. ఎంతమందికి అర్థమైంది, బైబిల్ బైబిల్ చెప్పినది కరెక్టే, అది చెప్పినది తప్పు కాదు. అది దేవుడు ఆత్మ వలన రాయబడిన కాబట్టి అందులో రాయబడినన్ని నిజమే అని బైబిల్ చెప్పబడుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగినట అని మాత్రం కాదండి, ఈ భూమి ఎలాగ నిలిచి ఉన్నారని కూడా బైబిల్ ఏం చేస్తున్నారు, రాయబడి ఉందండి స్తోత్రం. అప్పుడు ఇది మీరు తెలుసుకున్నారండి, సార్ ఐసక్ న్యూటన్ ఇది తెలిసే, ఐసక్ న్యూటన్ తెలిసారు భూమి ఎలాగా నిలబడుతున్నారు అంటే. అప్పుడు 4,000 సంవత్సరం ముందు బైబిల్ రాయబడింది, అది 4,000 సంవత్సరం క్రితము బైబిల్ రాయబడింది ఎలాగా భూమి ఎలాగా నిలబడుతున్నారు. యోబు గ్రంథములు చూడండి, యోబు గ్రంథము 26:7 చూడండి. భూమి ఎలాగ నిలబడుతున్నారు, భూమి ఎలాగ నిలబడుతున్నారండి, మీరు స్కూల్ చదివారు కదా, ఎలాగ నిలబడుతున్నారు. And hangs the earth on nothing. ఏది లేదు, ఎర్త్ నథింగ్, ఈ లేపకుండా ఆధారములు అంటే కొన్ని కారములు లేదు, ఒక స్తంభం మీద నిలబడారని, కొందరు ఏంటి భుజం మీద ఉన్నారట, ఇప్పుడు అంటే అంటే ఈ భుజం మీద ఉంది, భుజం నొప్పి వచ్చినప్పుడు అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు భూమి భూగంభం ఉన్నారట అని చెప్పేది కాదు చెప్తున్నారు. అంటే ఇది నాటి ఒక
స్టోరీ చెప్తున్నారు, ఈ నారు స్టోరీ కాదు, ఇది వాస్తవమే. అప్పుడు యోగు చెప్తున్నారు భూమి ఎలాగ నిలబడుతున్నారు, నిలబడుతున్నారు. అది ఇట్టు కొంచెం అట్టి ఇట్టు ఎక్కువైనా అనుకో జలప్రలయాలు వచ్చేస్తాయి. ఇటు ఎక్కువైనా అనుకో వేడితో మొత్తం 23 భూమి నిలబడిన చెప్పండి ఎలాగా, ఎన్ని ఎన్ని డిగ్రీ, ఎన్ని డిగ్రీలు పెడతాం? స్తోత్రం. 23 and 1/3 ఇంకొక పక్క వంగిన ఎక్కువ వంగిన మొత్తం వేడిపోయిన మొత్తం కాలిపడింది. దేవుడు కరెక్ట్ గా నిలబెట్టిన దేవునికి స్తోత్రం. భూమిలో ఉన్న భూమికి మాత్రం కాదు మనిషిని కూడా దేవుడు కరెక్ట్ గా నిలబడిన దేవుడు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. అది మాత్రం భూమి గోలుగా ఉండినట్టుగా బైబిల్ చెప్తున్నారు, రౌండ్ గా ఉంటున్నట్టు. అది బైబిల్ రాయబడిందండి. స్తోత్రం. చాలా సంవత్సరం ఉంది అండి. యెషయా గ్రంథము 40:22 మీరు చూడండి. యెషయా గ్రంథము 40:22 చూడండి. ఇంగ్లీష్ లో చూడండి. ఇట్ ఇస్ హీ హూ సిట్స్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్. ఎలగ నిలబడుతున్నారు అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్. ఎలగ సర్కిల్ అండి. మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. బైబిల్ ఈ భూమి గురించి, భూమి ఎలాగా ఉంటే గోల్గా నిలబడుతున్నారని ఆ షేప్ కూడా ఆకారం కూడా దేవుడు ముందుకు చెప్పారంట. అంటే ఇవన్నీ తర్వాత వారు చెప్పింది. ఎవరు చెప్పారు? శాస్త్రకులు. కానీ ఇప్పుడు ఆయన ముందుకు దేవుడు అని చెప్పారు. భూమి ఎలాగ నిలబడుతున్నారు, ఇప్పుడు శూన్యంగా నిలబడుతున్నారు చెప్పారు. రెండు ఆకారం గురించి కూడా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా యోగు గ్రంథములు చూడండి. 38:18 చూడండి. 38:14 ఇంగ్లీష్ లో చూడండి మీరు. The earth is changed like a clay. ఎర్త్ ఏమవుతున్నారండి? Changed. ఎలా పెరుగుతున్నారండి? ఏం చేస్తున్నారు భూమి? హలో, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. భూమి తిరిగినది చాలా సంవత్సరం ముందు కాదు చెప్పారు. కానీ బైబిల్ ఆయన ముందుకే చెప్పాడు భూమి తిరుగుతూనే ఉన్నారట. స్తోత్రం. నేను చెప్పిన అర్థమైందా లేదా? భూమి శూన్యంగా నిలబడిని చెప్పింది, భూమి గోలుగా నిలబడిని చెప్పింది, భూమి తిరిగినట్టుగా బైబిల్ చెప్తున్నారు. నీ చేతులున్న ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదు. ఇది సైన్స్ కాదు, కానీ ఇది దేవుని వాక్యమే. అందుకని దేవుడు బయలుపరిచిన కాబట్టి దేవదాసుడు అప్పుడప్పుడు కరెక్ట్ గా రాయబడినట్టుగా బైబిల్ చెప్పుతున్నారు. అదే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రసంగి పుస్తకము 1:6-7 చదవండి. ప్రసంగి పుస్తకము 1:6-7 చదవండి. నదులన్నీ సముద్రములు పడును, అయితే సముద్రము హలో నీకు ఎంతమందిలో చెప్పుతున్నా, సముద్రములన్నీ ఎక్కడికి వెళ్తున్నారు, నదులన్నీ ఎక్కడికి వెళ్తున్నారు, సముద్రం ఏం చేయలేదు, నిండలేదు. దేవునికి సముద్రం. ఒక సంవత్సరము 286 కుబి నీళ్లు పడుతున్నారు సముద్రం. దేవునికి స్తోత్రం. ఒక కుబి అని చెప్పినది ఏమనగా 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు, 1 కిలోమీటర్
ఎత్తు ఎత్తు స్తోత్రం. అదే క్యూబు అంటే ఒక సంవత్సరంలో ఈ సముద్రంలోనికి వెళ్ళిన నీళ్లు వాటర్ 286,000 క్యూబ్ నీళ్ళు అక్కడ పడుతున్నారు. అంటే క్యూబ్ అంటే నేను ఇప్పుడు చెప్పను, 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు, 1 కిలోమీటర్ ఎత్తు సముద్రం. అది ఎంత ఉందో మీరే లెక్క బట్టి చూడండి. అది మన బుద్ధికి పరిమితి అనేది కాదు సోదరం. అప్పుడు ప్రతి నది ఎక్కడికి వెళ్తున్నారు? అంటే సముద్రములు వర్షం పడిన మొత్తం నదులు పడి ఎక్కడికి వెళ్తున్నారు? సముద్రం ఎందుకు నింపలేదు? అందుకే బైబిల్ ఇది ముందుకు చెప్పిన నింపలేని కారణము ఈ పడిన నీరు మొత్తం ఏమవుతున్నారు? ఆవిరిగా పైకి పోగిన కాబట్టి సముద్రం ఏమి లేదు. ఇవన్నీ బైబిల్ రాయబడిన గడిగిన కాక ఆవిరిగా పైకి ఎగిరిపోగలేని అనుకో ఏం పరిస్థితి? నిన్న సముద్రం ఉండదు మొత్తం ఏమవుతుంది, భూమి ఉండదు సముద్రం మొత్తం అవుతున్నారు. నా దేవుడు ఆ సృష్టికర్తనికి ఒక జ్ఞాపక దేశుడు గట్టిక దేవుడు స్థితి నివసించేది 1% 3% నీలే, 300 నీలే, 300 భూమి, సముద్రము 100. ఈ సముద్రములు పడిన నీళ్ళు ఏమవలేక ఆవిరి కదా, ఆవిరిలో పైకి ఎగిరిపోలేదు అనుకో నీ ఉండదు నేను ఉండదు. ఆ దేవునికి కృతజ్ఞతల స్థుతులు అర్పించాలి, దేవునికి స్తోత్రం కలుగుంది కాక. ఎంత మందిలకు అర్థమైందో నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలుగుంది. యోగు గ్రంథం సారీ కీర్తనములు 8:8 చూడండి, 8:8 కీర్తనాలు 8:8. అమ్మా చాలు సోదరం చెప్పండి. సముద్రములు మార్గం ఉంటినట్టు బైబిల్ చెప్తుంది, ఎప్పుడో చెప్పారు సోదరం. ఈ బైబిల్ లో ఇది చెప్పిన తర్వాత ఏమంటే దేవునికి స్తోత్రం. 1856లో సంవత్సరములో కృష్ణ 1856లో మాథ్యూ పౌంటర్ మోర్ అని సముద్ర తండ్రి అని పిలవబడిన వాడు చెప్పాడు సముద్రములు ఏముంది. నేను ఎందుకు చెప్తున్నారు తల్లి, సముద్రముల మార్గం ఉంటుంది ఎవరికి తెలియని మునుగే నా దేవుడు చెప్తుంది. సముద్రములు ఏముంది ఎవరికోసం, ఎవరికోసం మార్గం? మన సముద్ర బాబు అదే మీరు తెలియదు. సముద్రములు పెద్ద పెద్ద షిప్ అందడానికి స్టాపులు కాదు కదా, అరే పెద్ద పెద్ద ఓడలు ప్రయాణం చేయడానికి సూత్రం. ఓడలు ప్రయాణం చేయడానికి ఏముందండి? మార్గం ఉండినట్టుగా దేవుడు చెప్పారు. ఆ మార్గం ఇప్పుడు మనము మ్యాప్ ఎలాగా ఉన్నదో అలాగే సముద్రములు కూడా ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ చూసి వారు ఏం చేస్తున్నారు? ఎవరు ఎవరు ప్రయాణం చేస్తున్నారు? షిప్ అంటే క్యాప్టెన్. షిప్ అంటే పెద్ద పెద్ద అది చేప పట్టుకోవడానికి మాత్రం కాదు సోత్ర, మనుషుడు కూడా ప్రయాణం చెయ్యిన ఆ ఓడ దానికి దేవునికి సోత్రం. పడదు ఆయన తెలుగులో ఏం చెప్తున్నారు? పడదు సోత్రం. చిన్నది అది పెద్దది ఏం చెప్తున్నారు? ఓడలు పెద్ద ఓడ. అదన్నీ బైబిల్ ఉంటే పౌలు గారు ఓడలు ప్రయాణం చేసిన 3 ఓడ ఉంది స్తోత్రం. ఆ 3 విధములు ఉన్న ఓడలు పౌలు గారు ఏం చేశారు అంటే నేను చెప్పిన మాట, అంత పెద్ద ఓడ సముద్రములు సంచరించడానికి ఉన్న మార్గము దేవుడు బైబిల్ ఏం చేశారు ముందుకు రోగబడింది కాబట్టి
దేవునికి వందనాలు తెలియపరుస్తున్నారు. ఇలాగ చెప్పుకొని వెళ్తే బైబిల్ సైన్స్ మాత్రం అవుతున్నారు. బైబిల్ స్తోత్రం. హార్ట్ అటాక్ ఎలాగ వస్తున్నారండి చెప్పండి. గుండెపోటు. హార్ట్ అటాక్ కాదండి తెలుగులో గుండెపోటు. గుండెపోటు ఎలాగ వస్తున్నారు నాకు తెలియదు చెప్పండి. అదే బ్లడ్ ప్రెషర్. బ్లడ్ వెళ్ళాల్సింది వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి గుండె చెక్ చేయడానికి వెళ్తే డాక్టర్ గారు చెప్తుంటే ఏం చెప్తానో తెలుసా నీకు, కొవ్వు ఎక్కువ ఉంది. ఏంటండి ఫ్యాట్? దాన్ని బట్టి నీ ఏం తినకూడదు, నెయ్యి తినకూడదు, మటర్ తినకూడదు, మటన్ 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 బట్టర్ బట్టర్ తినకూడదు, ఇంకేంటంటే గుడ్డు తినకూడదు, ఇంకేం చేయకూడదు, ఆయిల్ ఎక్కువ తినకూడదు, మాంసం తినకూడదు. సోత్రం. అది లేకుండా తిండి లేదు. ఇది తింటుంటే నీ గుంటిలోకి వెళ్ళిన ఏంటి వెయిన్ ఉంది, వెయిన్ వే కాదు వెయిన్, అంటే నరములు నరము ఉంది, దానిలో రక్తం ప్రభవించిన లోపలికి ఏమొస్తుంది, ఆ కొవ్వు అన్ని వచ్చి ఏం చేస్తుంది, అడ్డగా నిలబడిన కాబట్టి రక్తం లోపలికి వెళ్ళలేను కాబట్టి మంచి వెళ్తున్నాను. నీ గుండు బాగుంటడానికి నా దేవుడు ఎరిగి బైబిల్ చెప్తున్నారంటే లేవియాకాండం 7:23-24 వాక్యములు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన మాట మీరు ఆలకించాలి. 7:23 అందుకే దేవుడు చెప్పారు తిన్నదరా. ఏది కొవ్వు అంటే ఇంగ్లీష్ లో చదివితే కోడి కొన్నప్పుడు దాని తొక్కను కూడా మీ అందరికీ అర్థమవ్వలేదండి తల్లి. దేవునికి సోదరి చెప్తున్నారట. దేవునికి అంటే అమెరికాలో 1956 అమెరికాలో స్త్రీల పురుషులు 474,000 చచ్చిపోయారు. ఎలాగా గుండెపోటు వచ్చి అటుదాకా వచ్చి ఏం చేశారు చనిపోయారు. ఇండియాలో కాదు లెక్క చెప్పాలి దేవునికి సోదరు. అందుకే మీకేం తెలియదు దేవుడే, దేవుడు ఏం చెప్పారు, కొవ్వు తినది, కొవ్వు ఎలాగ వస్తుంది, నెయ్యి అది తినకూడదు, ఇంకేంటి బట్టర్, బట్టర్ ఏం చేయకూడదు, తినకూడదు. సోత్రం. ఇంకేంటి తినకూడదు దేవునికి సోత్రం, క్రీమ్, క్రీమ్ తినకూడదు, ఇంకేమి చేయకూడదు, గుడ్లు తినకూడదు. సోత్రం. కొన్ని ఆయిల్ ఏం చేయకూడదు, ఏ ఆయిల్ దొరికినా కానీ దొరికితే తక్కువ దొరికితే అదే తీసుకొని. పామ్ ఆయిల్ కూడా అదన్నీ నేను ఇలా చెప్తే అది నా మీదకి ఏదో పెడుతుంది సోదరం కలిగిన డాక్టర్లు చెప్తే నో ప్రాబ్లం. ఇవన్నీ దేవుడు వాక్యం రాయబడిందండి అమ్మా. ఈ తొట్టి కల్లిన విషయం కూడా బైబిల్ రాయబడింది. ఎక్కడ అదే నేను చెప్తున్నాను, ఈ దొడ్డికెళ్ళిన విషయం కూడా అంటే మనుషులు ఎలాగా జీవించాలి, ఎలాగా జీవించాలి, ఎలాగా ఉండాలి అని మొత్తం ఈ బైబిల్ రాయబడింది తండ్రి. ఈ బైబిల్ చదవదు, బైబిల్ చదవరు, వినరు, నీకు తెలియదు. దేవునికి సోదరం. కొత్త బోధలు నేను చెప్పినది అన్ని కొత్త బోధలుగా ఉంటారు. అంటే సైన్స్ మొత్తం ఇంకా ఉందండి బైబిల్. రక్తం గురించి, రక్తములు ఏముంది, జీవముంది, అది ఎవరికి తెలియలేదు. రక్తములే ప్రాణముంది, అది ఎవరికి తెలియదు. బైబిల్ ముందుకే చెప్పారు లేవియాతో, అంటే 9:10 రాయబడి ఉంది రక్తములు ఏముంది, ప్రాణముంది. అందుకని రక్తం తినకూడదు, అందుకని నీ ఏం చేయకూడదు, రక్తము తినకూడదు. అది ఏమైందంటే 17:10 ఉంది కదా చూడండి, ఎవడ ఎక్కడ ఉందండి మీకు 11:11 ఏమండి, రక్తము దేహములకి ఏముంది. అందుకనే బాబు చెవి ఈ కోడి మాసము మేక మాసం తీసుకొని వచ్చారు కడగరా, నీ కడుగురు అడిగితే రుజువు ఉండదు.
అంటే ఆ వంట చేను కడగకుండా నీ వంట చేను నోటికి పెట్టిన మునువే నోటికి పెట్టి చూడు, మళ్ళీ తిండరు. అసహ్యమైన కంపు, అసహ్యమైన. ఇప్పుడు మీకేం కంబండి, మసాలా వేసిన తర్వాత ఇంకేడు పోనండి, నేను చెప్పలేదు పోను. ఏం దొరికిందో గబగబ తిని సీలబడ, టేస్ట్ లేదు, ఏం లేదు, ఏం అడగది. అమ్మా తిన్న వత్తుకు రుచి ఉందని చూడండి. యేసయ్య కూడా ఎలాగ చెప్పారు, దేవుడు కూడా ఎలాగ చెప్పారు. దేవుడు రుచి చూడమని చెప్పినప్పుడు దేవుడు ఇచ్చిన కూడా ఏం చేయాలి. ఇప్పుడు అవసరం లేదురా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, వాండకి చేయిన టేస్ట్ ఉందా లేదు, అదేం లేదు. అక్కడ రకరకాల వెరైటీ ఉంది, ఆ టేస్ట్ ఉందా అంటే చెప్పరు. అని చెప్పరు, అక్కడ ఉండే ఆధారపడి మంచి రుచి ఉంది అని చెప్పరు. ఏం చెప్తారు, చేప తీసుకొని వచ్చా కడగదు, మూడు సార్లు నీటిలో వదకదు, ఊటు పుట్టు కొట్టు కొట్టు వచ్చేసి కప్పు పోగరు, ఉప్పేసి మూడు నాలుగు చుట్టూ కడిగిస్తి నిమ్మకాయ కొంచెం పిండిసి ఇదన్నీ చెయ్యాలి. ఎలాగ తిన్న పన్ని వల్ల తింటున్నారు, ఎలాగ తింటున్నారండి, సూత్రం. ఎందుకన్నా చెప్తున్నారండి, ఇది చెప్పి చెప్పి నాకేమైంది, అన్ని పాత్రలు తింటున్నారు, ఆడు చెప్పరు, ఆడే ఆ లోపల ఉంది, ఆడ ఎలాగ చెప్తుంది. ఆ లోపల అంటే బయటికి వచ్చిన వాడే చెప్తున్నారు, లేని వాడు ఏమిటండి, లాగి లాగి తింటమే. బయటికి కొన్ని రాజ్యములకు వెళ్ళి తిరిగి చూడండి, అప్పుడు నీకు అర్థం అవుతుంది. శ్రోత్రం కలిగండి కాక స్వామి, ఎందరి చెప్తాను ఇప్పుడు. ఇదన్నీ బైబిల్ చెప్తున్నారు తండ్రి, ఏది తినకూడదు, ఏది తినాలి, స్తోత్రం. అదన్నీ బైబిల్ నేను చెప్పుతున్నారు, కానీ అది బైబిల్ తెలిస్తే మాత్రం చేస్తున్నారు. అంటే నేను చెప్పిన మాట, బైబిల్లో సైన్స్ ఉంది, స్తోత్ర దేవుని విషయం గురించి రాయబడి ఉంది, మనుషులు బ్రతుకు గురించి రాయబడి ఉంది, నీ దొడ్డికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాలని రాయబడి ఉంది, నేను స్నానం చెయ్యాలని ఎలాగ చెయ్యాలని అది కూడా బైబిల్ రాయబడి ఉంది అంటే తల్లి స్తోత్ర కలిగిన కాక. ఎందుకు రాయాలంటే దేవుడు ఇది మోసగారికి చెప్పారు మోస, అందుకని మీరు చెప్పండి. ఆ చెప్పును వలన జీవించిన 50 లక్షల ప్రజలు ప్రయాణం చేశారు, వారిలో ఒక్కడు కూడా ఏం లేదు, రోగం ఉండలేదు. ఏది 4 లక్షల ప్రజలకి నడిపించి దేవుడు ఐగుప్త దేశం నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, అనారు ఎడారిలు కూడా ప్రయాణం చేసుకొని వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్టుగా లోపల నివసించిన కాబట్టి వారికి షుగర్ లేదు, బీపీ లేదు, హార్ట్ అటాక్ లేదు. వారికి లేదని దేవుడు మాట వినలేకపోతే గుష్టం వస్తుంది అప్పుడప్పుడు, దేవుడు మాట వినలేకపోతే దాని అభిన మాట వినలేకపోతే దేవుడు ఏం చేస్తున్నావు, వీడికి రోగం పంపించి చంపరు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏడో పిలిచి వచ్చారు, ఆ భూమి నియోజన నోరు తర్వాత వీడికి మృంగడ మృంగడ అని చెప్తున్నా. అందుకే అది ఆ మృంగ లేకపోతే అగ్గికి చెప్తే అగ్గి వచ్చి ఏం చేయను అందరికీ కాల్చుంది. ఇదే దేవుడు పని, శోత్ర కలిగిన కాక లేదు చెప్పండి. ప్రియులారా స్తోత్రం, గట్టిగా దేవుడికి శోత్రం చెప్పండి. బైబిల్ సైన్స్ ఉందండి, అందుకని బైబిల్ నేను పట్టుకోను, దేవునికి స్తోత్రం. అందుకని ఇది కింద ఉంచడానికి ఇష్టం లేదు, ఎందుకంటే బైబిల్ అన్ని విషయం కరెక్ట్ గా రాయబడింది కాబట్టి. స్తోత్ర కలిగిన కాక ఈ భూమి ఎలాగ అవుతున్నారు కూడా బైబిల్ రాయబడి, అది మొత్తం అది ఆ తర్వాత చూస్తాను. స్తోత్ర కలిగిన కాక గట్టిగా స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ 2 సాక్షులు వస్తుంది, వారేం చేస్తున్నారు, ఇదే నేను చెప్పుకొని వచ్చాను అక్కడ నుండి. వాడు చనిపోయింది ఆ 3.5 రోజు, 3.5 రోజు ఆ శపము ఏమండి, భూమిలో ఉన్న నివేసి అందరూ ఏమవుతున్నారు చూస్తున్నారు. ఇక్కడ ఢిల్లీ, ఢిల్లీలో ఉన్న విషయము, అమెరికాలో ఉన్న విషయములన్నీ ఇక్కడ నుండి మనం అన్నీ ఆ చూసుకున్నారు. ఆ దేవునికి స్తోత్రం చెప్పండి. 3.5 దినములు తర్వాత ఏమవుతున్నారు తల్లి వినండి, ఈ
వీడు చచ్చిపోయిరా 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 అది చచ్చిపోయిందిరా చచ్చిపోయిందిరా ఇంకా ఏం చేస్తున్నారు రాజ్య సువార్త ప్రకటించరా పోయిందిరా అని చెప్పుకొని సంతోషించినప్పుడు ఏం జరుగుతుంది దే విల్ రిజాయిస్ ఐ విల్ సాధించు దే విల్ రిజాయిస్ అండ్ దే విల్ సెండ్ గిఫ్ట్స్ దే విల్ రిజాయిస్ అండ్ దే విల్ సెండ్ గిఫ్ట్ ఇన్ సెలబ్రేషన్ అంటే అది సంతోషించి వేరే ఒకరికి బహుమానం ఇస్తుంది పంచుకుంటారు అదో పోయిందరా ఇదో అది చచ్చిపోయారు చోకలకి తింటరా లడు తింటరా అలాగా చెప్పుకొని ఉంటున్నప్పుడు వచ్చి ఊపిరి చెప్పండి వాడు చూసుకొని ఉంటున్నప్పుడు ఇలాగ టీవీలు మొబైల్ కూడా ఇలా చూసుకుంటు ఏట అవుతుంది మూడున్నర రోజు ఇలాగ ఏమవుతుంది చూసుకొని ఉంటున్నప్పుడు ఏం జరుగుతుంది జీవాత్మ పైనుండి వచ్చి వారి మీదకి ప్రవేశించినప్పుడు పాదములు ఉనికి ఏం చేస్తున్నాను ఉని నిలిచి ఉండి గట్టిగా సోదరం చెప్పండి చూసుకోండి ఉండినప్పుడు రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోతానమాట మన కూడా అలాగే జరగబోతున్నారు అందరు చూసుకున్నప్పుడు దేవుని సంఘం కూడా ఈ భూమి నుండి పైకి రూపాంతరం చెందడానికి సమయం అయింది స్తోత్రం గట్టిగా సోదరం తర్వాత చెప్పండి అమ్మా అది చెప్పారు మూడున్నర సంవత్సరం మూడున్నర రోజు నీ భూమిలో నివసించి చచ్చిపోయి పడకాయరా కదా ఇంకా నీ అక్కడ పడుతుంది ఇక్కడికి రా ఎక్కడ రండి అని అది కాదు పట్టణం నశించిపోయిన నశించిపోయిందని కాబట్టి నేను అల్లేదు చెప్పలేదండి వారు ఎత్తబడిన కాబట్టి వారు ఎత్తబడినప్పుడు భూములు ఏం జరుగుతున్నారు ఆ పట్టణములు భూకంపం వచ్చింది ఆ భూకంపం వచ్చినప్పుడు ఏమైంది చెప్పండి తర్వాత భూకంపం వలన 7,000 చచ్చింది మరి మారు మనసు పొందలేదు నీ చెప్పుడు ఏసే గొప్ప దేవుడు అమ్మా దేవుడు గొప్ప దేవుడు రా దేవుడు గొప్ప దేవుడు అని భయం పుట్టిందట కానీ ఏం రాలేదు భయం ఉంటారంటే ఏంటి అందరికి భయం లేదా దెయ్యానికి కూడా భయం ఉంది దెయ్యం కూడా ఏదో మాట వినినప్పుడు భయపడి వణుకుతున్నారట సోదరు కానీ ఒక విషయం అంటే మారు మనసు పొందలేదు ఎన్ని సమస్యలు జరిగినప్పుడు కూడా ఆడు మారలేదు మనసు తెలియాలి కదా మన ఇంటి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మారదు మార్పు రాదు అలాగే ఇంట్లో సమస్యలు పెరుగుతూ దుఃఖం పెరిగినప్పుడు వేదన కలిగినప్పుడు రోగం కలిగినప్పుడు ఏదో పెద్ద సమస్యలు మారలేని విషయం జరిగినప్పుడు నీ జీవితం ఎక్కడో మార్పు జరగాలి అని దేవుడు కోరుకున్నా అది తెలుసుకొని నీ ఏం చేయాలి అందరు మారలేను అందరు మారదు నీ మారు తెలిసిన తెలిసి తెలిసి ఉంటున్నారు ఏం చేయాలి మారినప్పుడు విడుదల కలుగుతున్నారు తల్లి చెప్పండి తర్వాత చదవమంటారు ఇప్పుడు ఏమొస్తున్నారు మొదటి శ్రమ ఇలా ఏమొచ్చింది తెలీదు అదని చెప్తున్నాను నేను మొదటి శ్రమలు ఏమొచ్చిందండి ఏ దేవునికి స్తోత్రం మిడతలే వచ్చింది మిడతల స్తోత్రం రెండో శ్రమలు ఏమొచ్చిందో గుర్రములు వచ్చింది ఇదన్నీ నేను చెప్పాను అప్పుడు మీరు రాయను బైబిల్ అండర్లైన్ స్తోత్రం
మూడాసురం ఇంకేమో వస్తున్నారట. ఇంకేటండి మూడాశ్రమంగా వస్తున్నారని దేవుడు వాక్యములు రాయబడింది. దేవునికి శాత్రం కలిగిన కాక గట్టిగా దేవుని శాత్రం చెప్పండి. దేవునికి శాత్రం హల్లెలూయా. అదే 9:12 9:12 అది మీకు తెచ్చాను. అదే అప్పుడు మిడతలు వచ్చిన విషయం అక్కడ రాయబడింది. రెండవదే దేవునికి 10:6-7 వాక్యం. అంటే ఇప్పుడు